నిలబడి కాల్చొద్దా, నిలబడి కాల్చొద్దా, ముందర తడుతుంది కానీ వెనక తడుస్తుంది. రైట్కు 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 అక్కడే ఘాతం తక్కువ ఉండే కాలం అటువైపే తక్కువ. యాక్చువల్గా మనకు తడిసా నేను, నా బండ్లే కూడా వచ్చాను. మనం చూసి దీనికోసం ఎందుకు వినాం? అవును, అంతకుముందే దిగిన దాదాపు ఇప్పుడు ఆయకట్టుకు నీళ్ళు వదిలినాం సార్. అవునా? తగ్గుతాయి లే సార్? తగ్గుతాయి, అందుకే మీరు అప్పటి నుంచి కానిచ్చేసి ఈ రెండు ఊర్లకు కనెక్టివిటీ వస్తుంది సార్. అంటే అది రిజర్వాయర్ కింద ఇది మోర్ దాన్ వాటర్ స్టోరేజ్ కంటే కనెక్టివిటీ కావాలా? ఇది కావాలి సార్. 1 మీటర్ అయినా పర్వాలేదు, మాకేం ఎక్కువ హైట్ ఏం అవసరం లేదు. 1 మీటర్ అయినా పర్వాలేదు. మన వద్దామని యుద్ధులకి ట్రై చేసి ఇంతవరకు వస్తాయి సార్. అదే ఎద్దుల బండి పెట్టాలంటే పెట్టినాను, మళ్ళీ నేను 2 డేస్ బ్యాక్ వచ్చా ఎద్దుల బండిలో. మళ్ళీ మీరు వచ్చే టైం కల్లా అదన్నా ఉంటుందో లేదా ఈవినింగ్ వచ్చి నేను ఎద్దుల బండిలో వచ్చి పోయినా ఒకసారి. అంతకుముందు తార్లో తిరిగా, తార్లో తిరిగితే లోపలికి వచ్చేసిన మేము సాధ్యం వరకు ఒక ఈ లెవెల్కి వచ్చినా వెళ్ళిపోతాం సార్. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రావాలి కదా, టైం వేస్ట్ అని సాధ్యం వరకు కవర్ చేసుకుని పోతాం. వెనకలు ఆయన బాగా టక్కన ఉన్నాడు. అయ్యా ఏమన్నా అందరు ఎక్కినట్టేనా? అలవాటు
ఏమా కుప్పతేనా అంత మీ ఊరోళ్ళకేనా ధర్మవరం కూడా అంత ధర్మవరం వస్తారు సార్ ఇంట్లో కోడేకల్ సార్ ఎస్టిమేట్ చేసినారు మనకు లెఫ్ట్ సైడ్ అంతా ప్రాబ్లం ఉంది ఒకసారి కాదు కాదు మేము ఒకసారి చూపిస్తాం సార్ అంటే రాళ్ళు పెట్టేసి ఆ హైట్ వరకు ప్రాబ్లం అంటే కానీ ఎస్టిమేట్ ఒకరోజు అన్న అన్న ఏమన్నా అంటే ఒకరోజు నేను చెప్తాను సార్ ఆ రోజు రండి అన్నాడు వచ్చేసేస్తాను